राष्ट्र प्रभुत्वं अत्यंत प्रतिष्ठात्मकंगा चेपड़ुतुन्न क्लीन आंध्रप्रदेश कार्यक्रमान्नि प्रणालिकाबद्धंगा निर्वहिंचेंदुकु नेल्लूरु नगरपालक संस्थ पारिशुद्ध कार्मिकुलंता सहकरिंचालनि कोन्नि कारणालतो प्रस्तुतं चेपड़ुतुन्न सम्मे बाटनु वेळनाडि अभिवृद्धिलो कार्मिकुलंता भागस्वाम्युलु कावालनि कमिषनर दिनेश कुमार आकांक्षिंचारु। नगरपालक संस्थ कार्यालयंलो निर्वहिंचिन प्रेस मीट्लो आयन मात्लाडुतू कोन्नि राजकीय पार्टील प्रजा संघाल बलवंतंपैन कोंतमंदि पारिशुद्ध कार्मिकुलु सम्मे बाट पट्टारनि वारंदरू तम कुटुंब परिस्थितुलनु दृष्टि कार्यक्रम चप्डन जी दाटो एक् प्रॉब्लम लेकिन फोर वर्कर्स एस्पेषली वार्ड की संबंधी नलगर वर्कर्नी आरो वार्ड की वेय जी सो इट हार्डली वीटर् महा अच्छे ईद मीटर् दूर अटे वाल पनीचे प्लेस आफ् लोकेशन रिवैज्ड इच्छा पोस्टिंग्स ईद मीटर् डिस्टेंस मात्रमे सो सैनिटेशन वर्कर्स नी शिफ्ट चेयकूडदु ओक वार्ड नुंचि इंकोक वार्ड की ट्रांस्फर चेयकूडदु अनि चेप्पि कोंतमंदी पॉलिटिकल पार्टी लीडर्स एस्पेशियली सीपीआई अलागे सीआईटीयू पॉलिटिकल पार्टी लीडर्स वाल योक्क व्यक्तिगत स्वार्थं तोटि वर्कर्स अंदर्नी प्रेरेपिंचि स्ट्राइक्स की काल फॉर चेस्तुन्नारु। This is not at all acceptable. ఈ ప్రజానికన అందరికి తెలియజేస్తుంది ఏమనగా ఉన్నటువంటి ప్రతి శానిటేషన్ వర్కర్ కి నెల్లూరు నగరపాలక సంస్థ మీరు చెల్లించినటువంటి పన్నుల తోటి మీరు చెల్లించినటువంటి ఆస్తి పన్ను తోటి అలాగే వాటర్ ట్యాక్స్ తోటి వాళ్ళకి జీతాలు పే చేయడం జరుగుతోంది। ఒక్కొక్కరికి ప్రతి వర్కర్ కి కూడా 18000 రూపాయలు మన నగరపాలక సంస్థ నుంచి పే చేస్తున్నాం। వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ। మిగిలిన దేశం అన్నిటిలో కూడా మన పారిశుద్ధ్య కార్మికులకు మనం 18000 రూపాయలు దేశం మొత్తంలోనే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది। సో ప్రజల యొక్క ప్రజలు కట్టినటువంటి పన్నుల తోటి జీతాలు తీసుకునేటటువంటి శానిటరీ వర్కర్స్ కి మేము స్ట్రైక్ కి వెళ్తాము, మేము ఒకే ఏరియాలో పని చేస్తాము, మేము ఈ ఏరియా దాటి ఇంకొక ఏరియాకి వెళ్ళము, మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము, మా వర్క్ అంతా కూడా మేము ఇక్కడే చేస్తాం అన్నము సమంజసం కాదు। ఎందుకంటే మనందరం కూడా ప్రజల యొక్క పన్నుల తోటి జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ హైయెస్ట్ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి లోయెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా కామన్। సో ప్లేస్ ఆఫ్ వర్క్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ తోటి డిసైడ్ చేయబడుతుంది। సో మీకు ఎటువంటి సమస్య లేదన్న ఉంటే దయచేసి మీకు ఉన్నటువంటి ఉన్నత అధికారులకు తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను। సో ఈ యొక్క ప్రాసెస్ లో వాళ్ళు స్ట్రైక్ కి వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బంది అనేది ప్రజలకి గురవుతున్నారు। ఐ అగ్రీ దట్, బట్ ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని కోఆపరేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను। ఎందుకంటే నగరపాలక సంస్థ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ్యాన్ని మరింతగా ఇంప్రూవ్ చేయడానికి ఈ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరుగుతోంది। ఎస్పెషల్లీ మొత్తం అందరిని వర్కర్స్ని సాటిస్ఫై చేసినప్పటికీ కూడా ఒక ఫోర్ వర్కర్స్ చేత కేవలం నలుగురు వర్కర్స్ని ఒక వార్డ్ నుంచి ఇంకో వార్డు షిఫ్ట్ చేశామని చెప్పి ఈరోజు లేదు అన్నట్లుగా మనకి అడిషనల్గా వెహికల్స్ని కూడా డిప్లాయ్ చేసి ఉన్నటువంటి పుష్ కార్ట్స్ అన్నింటినీ కూడా మనము అవాయిడ్ చేయడం జరుగుతుంది। అలాగే ప్రాసెసింగ్లోకి వచ్చేటప్పటికి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద పెద్ద ఎత్తున మనం ప్రాసెసింగ్ తోటి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయబోతుంది। లాస్ట్ వన్ ఇయర్లో మన గౌరవ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి ప్రోత్సాహంతో అలాగే మన గౌరవ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో కొత్తగా ఎన్నుకోబడిన పాలకవర్గము అలాగే మేయర్ గారు ప్రత్యేకంగా అందరూ కలిసికట్టుగా శానిటేషన్ విభాగాన్ని మరింత ఇంప్రూవ్ చేయాలని చెప్పి అందరూ కూడా నిర్ధారించుకొని ఉన్నారు। మన నెల్లూరు నగరంలో మిగిలిన నగరాల కంటే చాలా దీటుగా శానిటేషన్ ఉండాలని చెప్పి పారిశుద్ధ్యం ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి మన రోడ్స్ అన్నీ క్లీన్గా ఉండాలి, సైట్స్ అన్నీ క్లీన్గా ఉండాలి, మన సిటీ దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ రిఫార్మ్స్ అన్నింటినీ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది। దాంట్లో భాగంగానే బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, దాని తర్వాత వెహికల్స్ తీసుకొచ్చి 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేయడము, సిటీ మొత్తాన్ని కూడా బిన్స్ లేనటువంటి నగరం కింద తీర్చిదిద్దడానికి మొత్తం ప్రణాళిక అంతా సిద్ధం చేసుకొని కావాల్సిన వెహికల్స్ కూడా ఇంకొక 2-3 రోజుల్లో మనకు వచ్చిన తర్వాత ఒక 10 డేస్లో నెల్లూరు నగరంలో బిన్స్ లేనటువంటి నగరం కింద బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ సిటీ నినాదంతో మనం ముందుకడుగు వేస్తాం। దీంట్లోనే ఈ కార్యక్రమంలో భాగంగా మనకి వార్డ్ బౌండరీస్ అనేవి పొట్టేపాలెం
పంచాయతీ మన వైపు నుంచి వెళ్ళిపోయిన తర్వాత హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం వార్డ్ బౌండరీస్ అన్నీ కూడా చేంజ్ అవడం జరిగింది. 54 వార్డ్ బౌండరీస్ కూడా చేంజ్ అయ్యాయి. ఈ 54 వార్డ్ బౌండరీస్కి చేంజ్ అవడం వలన సచివాలయం బౌండరీస్ కూడా చేంజ్ అయ్యాయి. సో న్యూ సచివాలయం బౌండరీస్ ప్రకారము ఆల్రెడీ ఉన్నటువంటి సెక్రటరీస్ అందరికీ పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా మనకి వార్డ్ బౌండరీస్ చేంజ్ అయ్యాయి కాబట్టి వార్డ్ వర్కర్స్ ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రివైజ్డ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా చాలా డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎవరికి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఎవరిని ఎక్కువ డిస్టెన్స్లకి పంపించకుండా ఆల్రెడీ మనకి 60 ఇయర్స్ దాటినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇంచుమించు 60 మంది వర్కర్స్ని వారి దగ్గర నుంచి విల్లింగ్ లెటర్స్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్